पुष्करणीं पुष्टिं पिंगलां पद्मालिनीं यक्करणीं यष्टिं सुवर्णां हेममालिनीं वेदोलक्ष्मीं नवगामिनीं సోమవారాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి చాలా విశేషంగా అభిషేకాదులన్నీ కూడా జరుగుతుంటాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి ఈ శివకేశవులిద్దరికీ కూడా వేదం లేదని చెప్పి మన శాస్త్ర పురాణ ఇతిహాసాలు చెప్పబడుతూ ఉన్నాయి. అట్లాగే ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం కావించి స్వామివారికి మారేడు దళాలతో విశేష ఆర్చన చేయడం జరిగింది. ఈ కార్తీక మాస పర్వదినాలేంటంటే దీపానికి చాలా ప్రాముఖ్యత, కార్తీక దీపానికి చాలా ప్రాముఖ్యత మన శాస్త్రాల్లో చెప్పబడుతూ ఉన్నాయి. ఈ కార్తీక దీపారాధన చేయటం వల్ల మనలో ఉన్న అజ్ఞాన జ్యోతులన్నీ అజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానమనే దివిరాంధకారాలు అజ్ఞాన దివిరాంధకారాలు తొలగిపోయి ఆ దీపమనే జ్యోతి మన జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది అనే ఉద్దేశంతో ఆ స్వామివారు అన్నీ కూడా మనకి ప్రసాదిస్తారు అని చెప్పి ఆ శాస్త్రాలన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మనం ఈ దేవాలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకొని ఈరోజు విశేషంగా అభిషేకాలు అర్చనలు హోమాలు అన్నీ కూడా శివాలయంలో జరుగుతున్నాయి. దీనికి అందరూ కూడా ఉపయోగకర్తలే, అందరూ కూడా భక్తులే దీనికి. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ఈ అన్నదానం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి భక్తులు ఇరివిగా వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాను. స్వామి శరణమయ్యప్ప.